వేప సర్వరోగ నివారణి అన్న సంగతి మనందరికీ తెలిసిందే వేపలో చేదు స్వభావం కలిగిన అజాడిరక్టిన్ అనే రసాయనం చీడపీడల్ని నివారిస్తుంది అలాంటి వేప చెట్టుకు ఒక కష్టం వచ్చింది ఇప్పుడు అది ఒక పురుగు రూపంలో ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ వేప చెట్లను చూడండి ఒక్క ఆకు లేకుండా ఎలా మూలలాగా మార్చిందో కడప జిల్లా రైల్వే కోడూరు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వేప చెట్ల దుస్థితి ఇది పరిస్థితి ఇలానే ఉంటే ముందు ముందు వేప చెట్లకు విపత్తు కలిగే ప్రమాదం ఉంది వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ చెట్లను పరిశీలించారు అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతము మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ వేప చెట్టును కూడా ఒక రకమైనటువంటి పురుగు ఆశించి మొత్తం ఆకులన్నింటినీ తినేయడము వేప చెట్టు అంతా పూర్తిగా కూడా మనకు చెట్టు అంతా కూడా ఆకులు లేకుండా కనపడుతూ ఉంటుంది ఇది ఇంతకుముందు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ విధంగా మనం గమనించలేదు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వలన ఈ పురుగు ఉధృతి ఎక్కువగా కనబడుతుంది ఇది అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఆశించి వేప చెట్లకు నష్టం కలిగిస్తున్నట్టుగా గమనించడం జరిగింది ఇటువంటి మొక్కకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ పురుగు ఆశించడం వలన నష్టం ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయాన్ని ఉద్యాన కళాశాల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనంతరాజుపేటలో ఉన్నటువంటి ఎంటమాల జంటీటక శాస్త్ర విభాగానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అన్ని దశలు అంటే గుడ్డు దశ నుంచి తర్వాత దాని పిల్ల పురుగులు లద్దె పురుగులు తర్వాత రెక్కల పురుగులు తర్వాత కోసెస్ దశ అది రెస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి అన్ని భాగాలను కూడా సేకరించి వాటిని ల్యాబ్లో పరిశీలించడం జరుగుతూ ఉంది సో దీన్ని మనము వేప చెట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది వేప చెట్లను అన్నింటినీ మోళ్లుగా చేసి ఇతర చెట్లకు మొక్కలకు కూడా వ్యాప్తి చెందుతోంది ఈ పురుగు ఇక్కడ చూడండి చింత చెట్టు కాండంపై ఎలా పారాడుతున్నాయో ఈ పురుగులు పరిసర ప్రాంతాల్లో ఉన్న టేకు మల్లె వంటి మొక్కలతో పాటు కనిపించిన ప్రతి మొక్క ఆకులను తింటూ తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి వేప చెట్లకు ఇంతలా నష్టం కలిగిస్తున్న ఈ పురుగు వివరాలను వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జి శారద ఇలా వివరిస్తున్నారు ఇప్పుడు మనం ఈ వేప మొక్కల మీద గమనిస్తున్నటువంటి దార పురుగులు మామూలుగా ఏంటంటే ఈ పురుగులు కొత్త పురుగులేం కాదు ముందు మన రికార్డ్స్లో ఉన్నవే కాకపోతే వీటి ఉధృతి చాలా తక్కువగా ఉండేదన్నమాట వేప మీద కాబట్టి వీటిని మనము ఎక్కువగా గమనించడం జరగలేదు కాకపోతే ఈ సంవత్సరము ఈ టెంపరేచర్స్ అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు లోపలే ఉంది ఈ ఈ కాల పీరియడ్లో ప్రస్తుత సమయంలో అలాగే వాతావరణంలో తేమ శాత బా శాతం ఎక్కువగా ఉండదన్నమాట సో ఇలాంటి పరిస్థితులు ఈ పురుగుల ఉధృతికి కారణమయ్యే అవకాశం ఉంది అందువలన ఈ సంవత్సరం మనము ఈ వేప మొక్కల్లో వీటిని యొక్క డ్యామేజ్ అపారంగా గమనించడం జరిగింది మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ మొత్తం ఆకులను ఒక్క ఆకు కూడా లేకుండా తినేసి చూడండి అలాగే ఈ మొక్క ఈ పురుగులు వేప మీదనే కాకుండా టేకు చెట్ల మీద అలాగే తేయాకు మొక్కల మీద కొన్ని రకాలైనటువంటి కలుపు మొక్కల మీద కూడా ఎక్కువగా గమనించడం జరిగింది ఈ పురుగుల యొక్క లార్వదశలు మొత్తం ఆకులను ఆశించేసి మొత్తంగా తినేస్తాయి ఓన్లీ మనం ఇక్కడ చూస్తున్నట్టు ఈ నెలలు మాత్రమే మిగిలిస్తాయి మీరు ఇక్కడ పైన కూడా గమనించవచ్చు మొత్తం వేప ఆకులని కూడా తినేసాయి ఈ దశలోనే వీటి నష్టం ఎక్కువగా నష్టపరుస్తాయి అన్నమాట ఓన్లీ లార్వా దశలో తర్వాత లార్వా దశ మామూలుగా పది నుంచి పదహైదు రోజులు ఉంటుంది ఆ తర్వాత అవి ఈ విధంగా దార దారాలను వేసుకుని దారాల దార కిందకు దిగి భూమిలో వాటి కోశస్థ దశను గడుపుతాయి సో వీటి కోశస్థ దశ వచ్చి మళ్ళీ ఒక పది నుంచి పదమూడు రోజుల వరకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ రెక్కల పురుగులు వస్తాయి ఆ రెక్కల పురుగులు మళ్ళీ ఆకుల మీద గుడ్లు పెడతాయి ఈ గుడ్ల నుంచి మళ్ళీ లార్వలు రావడం జరుగుతుంది ఈ విధంగా వాటి జీవిత చక్రం జరుగుతుందన్నమాట సో వీ వాటి జీవిత చక్రం మొత్తము ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల లోపల కంప్లీట్ అయిపోతుంది వర్షాలకు పడకుండా ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అయినట్లయితే ఈ పురుగు ఉధృతి ఎక్కువ అయిపోయి ముఖ్యంగా వేప ఆకుల్ని వేప చెట్లను బాగా నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి దీన్ని రైతు సోదరులందరూ బాగా గమనించుకొని తగు నివారణ చర్యలు చేపట్టాలని మనవి టేకు చెట్ల మీద కూడా ఇదే పరిస్థితిలో మొత్తం ఆకులను తినేస్తుంది అనమాట కంప్లీట్గా ఈ రకంగా ఆకుల్ని తినేస్తే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది కాబట్టి మనము ఈ వేప మొక్కలు కానీ అలాగే టేకు మొక్కలను కూడా రక్షించుకోవాలి అంటే ఇలాంటి పురుగులను మనం గమనించుకోవాలి వీటిని నివారణ చర్యలకు వస్తే రెక్కల పురుగులను నివారించుకోవటానికి కాంతి ఎరలను పెట్టుకోవాలి కాంతియర్లు అంటే లైట్ ట్రాప్స్ అనమాట వీటికి దగ్గరలో ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే లోపలనే లైట్ని అమర్చుకొని దాని కింద ఒక నీటి తొట్టను పెట్టుకొని ఆ తొట్టలో కొంచెం కిరోసిన్ కానీ లేదంటే సర్ఫ్ కానీ లేదంటే ఏదైనా పురుగు మందులు కానీ కొంచెం కలిపి పెట్టినట్టయితే ఈ రెక్కల పురుగులు రాత్రిపూట వాటికి ఆకర్షింపబడి వచ్చి ఆ నీటి తొట్టలో పడి చనిపోతాయి అదొకటి ఇలా ఆశించిన మొక్కల కింద మనం గమనించినట్టయితే చెట్టు ఈ పురుగులు కోశస్థ దశలో ఉండ ఉండడం మనం గమనించవచ్చు కాబట్టి మనం చెట్టు కింద కొంచెం మట్టిని తవ్వి అక్కడ డస్ట్ అంటే పేరు ఫాస్ట్ డస్ట్ కానీ అలాంటి పొడి మందుల్ని కొంచెం చల్లుకున్నట్లయితే కూడా ఈ కోశస్థ దశలను నివారించుకోవచ్చు లేకపోతే మామూలుగా మనం కొంచెం తవి వదిలేసినా కూడా ఎండ వాతావరణానికి ఆ కోశస్థ పురుగులు చనిపోయే అవకాశం ఉంది వీలైనంత వరకు కలుపు మొక్కలు లేకుండా చూసుకున్నట్లయితే కూడా దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు చివరిగా మరీ ఎక్కువగా ఉధృతి ఉన్నట్టయితే కొన్ని రకాల సింథటిక్ పైరాద్రి మందులను వాడచ్చు అంటే డెల్టా మెత్తిని కానీ సైపర్ మెత్తిని కానీ అలాంటివి అవి కాకుండా ఈవెన్ మోనోక్రోటోఫాస్ మందు కూడా ఈ పురుగుల నివారణకు బాగా పనిచేస్తుంది ప్రస్తుతానికైతే ఇతర పంటలు అంటే బొప్పాయి కానీ అరటి కానీ మా మామిడి కానీ ఇలాంటి మొక్కల మీద ఈ పురుగులు మేము గమనించలేదు వీటి మీద ఇంకా పరిశోధన కొనసాగిస్తున్నాము భవిష్యత్తులో వాటి వీటి ఉధృతి ఆ మొక్కల మీద ఒకవేళ గమనిస్తే అది కూడా మళ్ళీ చెప్తాం